భద్రంగా ఉండడం అనేది సమీక్ష సమావేశానికి ఏసీసీ సెక్రటరీ గారు శ్రీనివాసన్ గారు వచ్చేందుకు వారికి మా పాలకమంత్రి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ నర్సగౌడ్ గారికి, మరి మహేష్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా సీనియర్ నాయకుడు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారు, నాకు ఆప్త మిత్రుడు, ప్రతి ఒక్కటి కూడా సుసంపాయంగా ప్రతి ఒక్కటి మనకు ఇన్ఛార్జ్, మన జిల్లా కూడా జనరల్ సెక్రటరీ వారు మనకు ఇన్ఛార్జ్ కూడా ఈ జిల్లాకు, కాబట్టి వారు కూడా నరసంగారు గారు కూడా మన పాలకుర్తి నియోజకవర్గం వచ్చి సమీక్ష సమావేశానికి హాజరైన సీనియర్ నాయకుడికి వారికి కూడా సభాపక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా టీపీసీసీ మన నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా వేసిన ఈ కాలంలోనే పేపర్ పెట్టడం చూశారు మీరు, వారు కూడా జితేందర్ గారికి ఉప్పల్ వైఎస్ఆర్ తమ్ముడు జితేందర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ సైనిక అధికారులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా పిసిసి సెక్రటరీలకు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా ఎస్సీసీఎల్ పిసిసిఎల్ మైనార్టీ కిసాన్ మహిళా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు, అదేవిధంగా జిల్లా బాడీ ఉన్న మెంబర్లందరికీ, అదేవిధంగా మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, పిఎస్ఎస్ చైర్మన్లకు, మహిళా కమిటీ సభ్యులకు, అదేవిధంగా పార్టీని భుజ సందనం మీద మోస్తూ పార్టీని సైతం పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకుండా మేము సైతం కాంగ్రెస్ పార్టీని పంచుకుంటున్నామన్న గ్రామ పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా గ్రామ పార్టీ ఎస్సీసీఎల్ పిసిసిఎల్ మైనార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులకు, అదేవిధంగా ప్రతి ఒక్క లీడర్కు, అదేవిధంగా మహిళా సోదరి సోదరులకు, ముఖ్యంగా మన సమాచారం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఏం చేసింది, ప్రతి ఒక్కటి వివరంగా పత్రికాముఖంగా ప్రజలకు చెప్తా ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం మొత్తం ఇక్కడ ఉంది, మొత్తం వివరాన్ని చూసుకుంటున్న మండల పార్టీ టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా యూత్ కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ప్రతిసారి కూడా మన కార్యక్రమంలో భోజనం పెడుతున్న రెడ్డి గారి టీం కూడా ప్రత్యేక ధన్యవాదాలు. భోజనాలు కూడా వారు ప్రతి సభలు పెడతారు, మనకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే జెండా పట్టుకొని నాయకులు అంటే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అని చెప్పి ఇన్నావా ఇన్లేదా అని వెళ్ళిపోయే వాళ్ళని పోగా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పోయినాం, జై కొట్టినాం, వచ్చినాం. అట్లా కాకుండా నవ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్తను తట్టి లేపే విధంగా కార్యకర్తలు ముందుకు నడిపే విధంగా కాంగ్రెస్ పార్టీలో శక్తి ఆప్ ద్వారా ప్రతి ఒక్కరిని ఎంటర్ చేసి ఈ సైనికుడు కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో బాగా పంది కొట్టుకున్నాగా మెచ్చి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని పార్టీని మారిపోతున్న క్రమంలో దానికి వారు కాదు సైనికులు, కాంగ్రెస్ కార్యకర్తలే సైనికులు, గ్రామస్థాయిలో పార్టీని కాపాడుకునే సైనికులు, ఆ సైనికులే నాకు అండగా ఉండాలని చెప్పి శక్తి యాప్ ఓపెన్ చేసి శక్తి యాప్ ద్వారా ప్రతి ఒక్క కార్యకర్తలు చేస్తున్నది అని అమ్ముకుపోతున్నారని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తా ఉన్నా. ఆ కార్యక్రమమే గ్రామ స్థాయిలో ఎస్సీసీ డిపార్ట్మెంట్ 15 మందితో, అదేవిధంగా బూత్ కమిటీలు 15 మంది, ఎస్టీసెల్ 15 మంది, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు 15 మంది, యూత్ 15 మంది, మండల టీంలో 30 మందితో ఇక్కడ రెండవ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్క సంస్థ ద్వారా వారి నెంబర్లు ఓటర్ కార్డును ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ నీతులు
సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అందుకోసమే శక్తి యాప్ ద్వారా ప్రతి ఒక్కడు కూడా రాహుల్ గాంధీ డైరెక్ట్ గా పోదని చెప్పి రాహుల్ గాంధీ దూత శ్రీనివాసన్ గారు ప్రత్యేకంగా వారికి భార్య పిల్లలను నిలబెట్టి తొలి తెలంగాణలో భారతిని అభివృద్ధి చేయాలి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో వారు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో తిరుగుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు పార్టీ అధికారంలో ఉన్నా లేకుండా దాదాపు 64 సంవత్సరాలు పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కంటికి రెప్పలాగా కాపాడుతున్న సైనికులు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కొంతమంది నాయకులు అధికారంలో ఉండి బాగా సంపాదించుకొని ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా, అంబేద్కర్ గారు కోరుకున్న విధంగా ప్రతి ఒక్కరికి పీజీ టు పీజీ వరకు చదువు చెప్పిస్తానని చెప్పాడు. ఒక్కడన్నా చేశాడో చెప్పాల్సిన అవసరం ఉన్నది. గ్రామ స్థాయిలో ఎవరన్నా డాక్టర్లు పిహెచ్డీలు చదువుకుంటే ప్రతి ఒక్కరికి ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ఇస్తానన్నాడు, ఇచ్చిందా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు, అధికారంలోకి రాగానే 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చిందా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా విద్యార్థుల మేధావుల యువకుల ఇక్కడ ఉన్నోళ్ళంతా పార్టీ కుడిపుతారు. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఈ పార్టీని మోసే ప్రజానాయకులు ముఖ్యంగా మీరే ఈ చరిత్రను తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పార్టీ బలోపేతం ఇక్కడ పార్టీ కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల పట్టు బాగుపడాలని ఒక రైతు రెడ్డి కూడా అన్నం తినాలని ఆ విద్యార్థి యువకులకు ఉద్యోగం కావాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు పోతామని తప్ప కాంగ్రెస్ పార్టీ కోసం కాదని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితేనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలోపేతం అయితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతంలో అక్కడ శ్రామిక వర్గానికి సేవ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్తానన్నా. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 1760 కిలోమీటర్లు నడిచి ప్రజలకు కష్టాలు తెచ్చి, విద్యార్థుల కష్టాలు తెచ్చి, రైతుల కష్టాలు తెచ్చి, ప్రజా సంక్షేమాలు రైతులకు అందే విధంగా, రైతు కూలీలకు అందే విధంగా, విద్యార్థులకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోపోయిందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అలాంటి కార్యక్రమంలో రైతులు బాగుండాలని 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన కనుక కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. విద్యార్థులకు ఫీజులు ఎమర్జెంట్ ఇచ్చి ప్రతి ఒక్క విద్యార్థి ఆర్బీఆర్ అంబేద్కర్ కోరుకున్న విధంగా చదువుకోవాలని చదువు చెప్పించిన జనత కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. పండించిన పంటకు గిట్టుబడి కావాలని మిర్చి ధర 12,000 రూపాయలు, పచ్చి ధర 5,600 రూపాయలు, ప్రతి ఒక్క ధాన్యం ధర, పింఛన్ కూడా ప్రతి ఇంట్లో ఎన్ని ఉన్నాయో అందించిన జనత మన కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధర 4,000 పడిపోయింది, పత్తి ధర 4,000 పడిపోయింది, కందుల ధర 5,000 పడిపోయింది. అదే కాకుండా ఇంటిగా ఉద్యోగం అన్నాడు. యూనివర్సిటీ క్యాంపస్ లో 10,000 మంది విద్యార్థులు మాకు ఏజ్ బాగా అయిపోతా ఉన్నది, అధికారంలో రాగానే ఉద్యోగం ఇస్తానన్నది 10,000 మందితో మీటింగ్ పెట్టి మాకు ఇంటిగా ఉద్యోగం అంటే విద్యార్థులను పట్టుకొని ఈ పోరగాళ్ళకు మైండ్ మ్యాచ్ కాలేదాడు. అదే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఒక్కొక్కరు 45 కేసులు పెట్టించుకున్నప్పుడు శభాష్ బిడ్డ అన్నాడు. అదే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు శభాష్ బిడ్డ అన్నాడు. ఈ రోజు విద్యార్థుల యువకుల ఆత్మధైర్యంతో చావులతో రక్త తర్పణం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఆ రక్త కూడుకొని ఇలా ఒక కుటుంబం ఒక కులం మాత్రమే పోక్ చేస్తుంది తప్ప పేదలకు న్యాయం జరగలేదని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తామా. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. యువ నాయకుడు పదవుల కోసం కాదు, ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సోనియా గాంధీ కుమారుడు ప్రధానమంత్రి కాకపోయాడా? ఇలా సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోయిందా? వాళ్ళకు పదవులు ముఖ్యం కాదు, ప్రజా సంక్షేమమే పెద్ద సమయమే వాళ్ళకు కావాలి తప్ప, ప్రజల క్షేమమే కావాలి తప్ప పదవులు కాదని చెప్పి సందర్భం.
రాష్ట్రంగా మీకు మనవి చేస్తా ఉన్నా. సోనియా గాంధీ గారికి పదవి అవసరం ఉంటే పివి నరసింహరావు ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు, వాళ్ళే ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉండేది. కానీ అది కాదు, అనుభవజ్ఞుడు కావాలి, ప్రజల పరిపాలన చేసినోడు కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడవాలి కావాలనే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ గారిని పెట్టి పివి నరసింహరావు పెట్టి ముఖ్యంగా నిధులు కావాలి, నియమం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి నీరు ఇచ్చాలని చెప్పి దాదాపు 93 ప్రాజెక్టులు మొదలుపెట్టి 5 సంవత్సరాల 9 సంవత్సరాల పరిపాలనలో 70% పూర్తి చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఈ రోజు స్టేషన్ కనపురం నుంచి వరద కాలువ, ఈ రోజు జనగామ నుంచి ఇలా ఎస్ఆర్ దేవాదాల ప్రాజెక్టు ఇలా నీళ్ళు వస్తున్నాయంటే ఇలా కాంగ్రెస్ పుణ్యం అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అది ఒకటే కాదు, పాలకుర్తిలో హెడ్ క్వార్టర్ లో ఉన్న సబ్ స్టేషన్ కూడా మీకు మనం చేస్తా ఉన్నా. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చెప్తా. ఒకటే ఒకటి చేసింది, ఏం చేసిందంటే ఊరు చుట్టూ పైపు వేసింది, ఊరు చుట్టూ నీళ్ళ చెత్తా అని చెప్పి పైపు వేస్తున్నారు. ఈ పైపు వేస్తున్నారంటే అందులో 50% కేటీఆర్ పార్ట్నర్షిప్ ఉన్నది, 30% కమిషన్ వస్తుంది. ఏది దోస్తున్నా ఒక్కసారి పైసలు రావు, ఇదైతే ఒక్కసారి దోసుకోవద్దని చెప్పి దాదాపు 15,000 కోట్ల రూపాయలు దోసుకున్న ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా ఉన్నా. అది ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పలు బలహీన వర్గాలకు న్యాయం కలగాలి, పేదలకి రోగం వస్తే 1-2 ఎకరాల భూమి అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పి ఆలోచించి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి సేవలు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో చెప్పుకోవడం వల్లే తెలంగాణలో మన కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అందుకోసమే మనం చేసిన పనులు చెప్పుకోలేదు, అదే టీఆర్ఎస్ పార్టీ ఒక్క జోరంత చేసి కొండంత చెప్పుకున్న పార్టీ కేసీఆర్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అందుకోసమే ప్రతి కార్యకర్త కూడా ప్రతి సైనికుడు ప్రతి ఒక్క మండల పార్టీ అధ్యక్షుడు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్ఎస్ఎల్ సీనియర్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సైనికులాగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పిన పని పేపర్ ప్రకారంగా పనిచేసి ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా ఈ టీపీసీసీ నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకుపోతుంది. ఉదాహరణకు బస్ యాత్ర ద్వారా ప్రజలకు కూడా ఎన్ని హామీలు ఇచ్చారో మీకు తెలుసు. ఆ హామీలు గ్రామ ప్రాంతాల్లో ఈ ప్రజల మధ్యకు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ నాకన్నా సీనియర్ చాలా చెప్తే ఉన్నది కాబట్టి దయచేసి అన్నింటిన్న బాధ్యతలతో ఇది మన మీటింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా క్షేమంగా నిశ్శబ్దంగా ఎవరు లేవకుండా ఒక గంట సేపు కూర్చుంటే సభ పూర్తి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా అమలు చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏ